సింహము చిట్టెలుక. ఓ అడవిలో ఒక సింహం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ చిన్న ఎలుక పిల్ల చెట్టు పక్కన కలుగులోంచి బయటకు వచ్చింది. అది నేరుగా సింహం వీపుపై ఎక్కి కూర్చుంది. సింహానికి విశ్రాంతి భంగమైంది. అది గాండ్రిస్తూ చిట్టెలుకను తన పంజాలో బంధించింది. ఎలుక కీచుమని అరుస్తూ, అయ్యో, మీ విశ్రాంతిని భంగపరిచినందుకు నన్ను క్షమించండి. పొరపాటున మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. నన్ను వదిలేయండి. ముందు రోజుల్లో అవసరమైనప్పుడు నేను మీకు సహాయపడగలను అంటూ ప్రాధేయపడింది. సింహం గట్టిగా నవ్వి, ఈ చిట్టి బెదురు ఎలుక నాకు సహాయపడగలదా? సరే సరే, నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని ఎలుకను వదిలివేసింది. సింహం మరల విశ్రాంతి తీసుకొనసాగింది. చాలా రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్ళు వచ్చారు. వేటగాళ్ళ వలలో అనుకోకుండా సింహం చిక్కుకుంది. ప్రాణరక్షణకై సింహం గట్టిగా గర్జించసాగింది. కలుగులోని ఎలుక సింహపు గర్జనను గుర్తించి ఆత్రంగా బయటకు వచ్చింది. వలలో చిక్కిన సింహాన్ని చూసింది. సింహం ఎలుకను గుర్తించి, మిత్రమా, నన్ను ఆపద నుండి రక్షించు అని జాలిగా అడిగింది. వెంటనే ఎలుక త్వర త్వరగా వలను కొరికివేయడం ప్రారంభించింది. చిట్ట చివరకు బందీ అయిన సింహాన్ని విడిపించింది. చిన్ని ఎలుకను సింహం ఆనందంగా కౌగులించుకుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎలుక విధానానికి ఎంతో గర్వపడి పొగిడింది. ఈ కథలో నీతి సహాయానికి చిన్న పెద్ద తేడా లేదు. సింహము చిట్టెలుక. ఓ అడవిలో ఒక సింహం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ చిన్న ఎలుక పిల్ల చెట్టు పక్కన కలుగులోంచి బయటకు వచ్చింది. అది నేరుగా సింహం వీపుపై ఎక్కి కూర్చుంది. సింహానికి విశ్రాంతి భంగమైంది. అది గాండ్రిస్తూ చిట్టెలుకను తన పంజాలో బంధించింది. ఎలుక కీచుమని అరుస్తూ, అయ్యో, మీ విశ్రాంతిని భంగపరిచినందుకు నన్ను క్షమించండి. పొరపాటున మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. నన్ను వదిలేయండి. ముందు రోజుల్లో అవసరమైనప్పుడు నేను మీకు సహాయపడగలను అంటూ ప్రాధేయపడింది. సింహం గట్టిగా నవ్వి, ఈ చిట్టి బెదురు ఎలుక నాకు సహాయపడగలదా? సరే సరే, నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని ఎలుకను వదిలివేసింది. సింహం మరల విశ్రాంతి తీసుకొనసాగింది. చాలా రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్ళు వచ్చారు. వేటగాళ్ళ వలలో అనుకోకుండా సింహం చిక్కుకుంది. ప్రాణరక్షణకై సింహం గట్టిగా గర్జించసాగింది. కలుగులోని ఎలుక సింహపు గర్జనను గుర్తించి ఆత్రంగా బయటకు వచ్చింది. వలలో చిక్కిన సింహాన్ని చూసింది. సింహం ఎలుకను గుర్తించి, మిత్రమా, నన్ను ఆపద నుండి రక్షించు అని జాలిగా అడిగింది. వెంటనే ఎలుక త్వర త్వరగా వలను కొరికివేయడం ప్రారంభించింది. చిట్ట చివరకు బందీ అయిన సింహాన్ని విడిపించింది. చిన్ని ఎలుకను సింహం ఆనందంగా కౌగులించుకుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎలుక విధానానికి ఎంతో గర్వపడి పొగిడింది. ఈ కథలో నీతి సహాయానికి చిన్న పెద్ద తేడా లేదు.